హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బై ఇన్ఫో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్న ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే చూడండి యూ క్యారెటిక్ సెల్ యొక్క స్ట్రక్చర్ అండ్ దాని యొక్క ఫంక్షన్ దానిలో ఉన్న ఏంటి ఏంటనేసి మరి ఇది దేనికి సంబంధించిన క్వశ్చన్ అంటే డిగ్రీ థర్డ్ సెమిస్టర్కి డిగ్రీ బిఎస్సిలో థర్డ్ సెమిస్టర్ జువాలజీలో సంబంధించిన క్వశ్చన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం ఓకే లెటర్ స్టార్ట్ ఓకే సి యూ క్యారెటిక్ సెల్ స్ట్రక్చర్ ఆఫ్ యూ క్యారెటిక్ సెల్ స్ట్రక్చర్ ఆఫ్ యూ క్యారెటిక్ సెల్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ అంటే డిటెయిల్గా ఒక దాని గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటారంటే ఆల్ట్రా అంటారు స్ట్రక్చర్ అంటే డిఫరెంట్ కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒకే దగ్గరికి వస్తే దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఇక్కడ ఏంటి అంటే యూక్యారెటిక్ సెల్ యొక్క కాంపోనెంట్స్ అన్నిటిని కూడా మనం స్టడీ చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్ ఆఫ్ యూక్యారెటిక్ సెల్ మరి సెల్ అని అంటేనే మనకు ఒక డౌట్ రావచ్చు వాట్ ఈస్ సెల్ యాక్చువల్లీ ఏంటి సెల్ చూడండి మనం హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్ని ఏమంటారు అంటే ఆర్గానిజమ్స్ అంటారు మన ఆర్గానిజమ్స్ లోపల ఏముంటాయంటే ఆర్గాన్స్ ఉంటాయి ఆర్గాన్స్ అంటే లివర్ కిడ్నీ హార్ట్ సో ఆన్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్స్ అనేటివి మన బాడీలో ఉన్నాయి ఈ ఆర్గాన్స్లో కనుక మనం చూస్తే డిఫరెంట్ టిష్యూస్ అనేటివి ఉంటాయి డిఫరెంట్ టిష్యూస్ ఉంటాయి ఈ టిష్యూని అగైన్ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే డెప్త్గా అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఏముంటాయంటే సెల్స్ అనేటివి ఉంటాయి దాంట్లో సెల్స్ అనేటివి ఉంటాయి అంటే ఈరోజు మనం స్టడీ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే సెల్ ఆ సెల్ ఎక్కడ ఉంటుంది అంటే మన బాడీ లోపల ఉంటుంది ఇలాంటి సెల్స్ అన్నీ కలిస్తే టిష్యూస్ ఏర్పడతాయి టిష్యూస్ అన్నీ కలిస్తే ఆర్గాన్స్ ఏర్పడతాయి ఆర్గాన్స్ అన్నీ కలిస్తే ఆర్గనిజమ్స్ ఏర్పడతాయి ఇది సెల్ అనే డెఫినేషన్ ఈ సెల్ అనేది ఏంటంటే బేసిక్ యూనిట్ ఆఫ్ ఆర్గనిజం సెల్ ఈజ్ అ బేసిక్ యూనిట్ ఆఫ్ ఆర్గనిజం బేసిక్ యూనిట్ ఆఫ్ ఆర్గనిజం ఎందుకంటే సెల్తోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఒక ఆర్గనిజం దాని అందుకోసమే సెల్స్ అనేవి బేసిక్ యూనిట్ ఆఫ్ ఆర్గనిజం అనేసి చెప్తారు క్లియర్ తర్వాత చూడండి యూ క్యారెటిక్ సెల్ అన్నారు యూ క్యారెటిక్ సెల్ అంటే ఖచ్చితంగా దెర్ ఈజ్ అ వన్ మోర్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయనేసి ఇక్కడ డౌట్ వస్తుంది అలాంటి సెల్స్ ఏమున్నాయంటే ప్రో క్యారెటిక్ సెల్స్ అనేవి ఉన్నాయి అంటే ఇన్ ద యూనివర్స్ యూనివర్స్ లోపల టూ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి ఒకటి ప్రోక్యారటిక్ సెల్స్ రెండోది యూ క్యారెటిక్ సెల్ ఇక చూడండి యూ క్యారెటిక్ సెల్స్ అనేటివి హ్యూమన్స్ లోపల ప్లాంట్స్ లోపల ఉంటాయి ఎస్పెషల్లీ మల్టీ సెల్యులార్ ఆర్గనిజం అంటారు మల్టీ సెల్యులార్ ఆర్గనిజమ్స్ లోపల ఏముంటాయంటే యూ క్యారెటిక్ సెల్స్ ఉంటాయి మరి ప్రోక్యారెటిక్ సెల్స్ ఎక్కడ ఉంటాయంటే బ్యాక్టీరియా వైరస్ సో ఇదంతా ఏంటి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే క్వశ్చన్ మనల్ని అడిగినప్పుడు రైట్ ద స్ట్రక్చర్ ఆఫ్ యూ క్యారెటిక్ సెల్ అనేసి అడుగుతారు అప్పుడు ఇది టెన్ మార్క్స్కి అడుగుతాడు ఈ టెన్ మార్క్స్ అడిగినప్పుడు ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉంటేనే మనం దాని యొక్క స్ట్రక్చర్ దాని యొక్క ఫంక్షన్స్ ఏ విధంగా ఉంటుందనేసి రాయగలుగుతాం సో ఇప్పటి నుంచి నేను చెప్పబోయేది అనేది రాయడం అనేది జరగాలి అప్పుడే ఈ టెన్ మార్క్స్ క్వశ్చన్కి అట్లీస్టు నైన్ లేదంటే టెన్ మార్క్స్ అనేటివి వస్తాయి ఓకే ఇది టెన్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఏంటంటే కొంత డీటెయిల్ మేనర్లో ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది కొంత మరీ డీటెయిల్గా ఉండదు మినిమంగా మనకు ఎంతైతే అవసరమో అంత ఇన్ఫర్మేషనే నేను ఇక్కడ మీకు ప్రొజెక్ట్ చేస్తాను అది కూడా ఈజీగా అండర్స్టాండ్ అనేది జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తే మనకు కనెక్షన్స్ అనేటివి తెలుస్తాయి ఓకే ఒకే ఒక డయాగ్రామ్ ఉంటుంది ఆ డయాగ్రామ్ లోపలే ఏముంటుంది అంటే మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఒకవేళ కనుక మీరు ఆ డయాగ్రమ్ ఆ డయాగ్రామ్ని కనుక అర్థం చేసుకుంటే టెన్ మార్క్స్ ఈజీగా మీకు అనేది గెయిన్ చేయవచ్చు క్లియర్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం ఇప్పుడు చూడండి క్వశ్చన్ స్టార్ట్ చేయాలంటే డైరెక్ట్గా మనం యూ క్యారెటిక్ సెల్ అనేసి స్టార్ట్ చేయకుండా ఏం చేయాలంటే యూ క్యారెటిక్ సెల్స్కి ప్రో క్యారెటిక్ సెల్స్కి మధ్యలో ఏదైనా ఫైవ్ డిఫరెన్సెస్ అనేవి రాయాలి ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే డిఫరెన్సెస్ డిఫరెన్సెస్ బిట్వీన్ యూ క్యారెటిక్ సెల్ అండ్ ప్రో క్యారెటిక్ సెల్ అనేసి టైటిల్ పెట్టేసేసి మేజర్ డిఫరెన్సెస్ ఒక ఐదు రాయాలి మెనీ డిఫరెన్సెస్ అని ఉన్నాయి ఐదు రాయాలి దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసేసి యూ క్యారెటిక్ అంటేనే ఏంటి యూ క్యారెటిక్ అంటే ఏంటి అంటే చూడండి మన యొక్క సెల్ లోపల మధ్య భాగంలో న్యూక్లియస్ అనేది ఉంటుంది న్యూక్లియస్ అనేది ఉంటుంది దాని చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ కనుక ఏర్పడి ఉంటే అలాంటి సెల్స్ని ఏమంటారంటే అంటే యూ క్యారెటిక్ సెల్స్ అంటారు ఫస్ట్ పాయింట్ అదే ప్రో క్యారెటిక్ సెల్స్ అంటే ఏంటి అంటే ఒక సెల్ అనేది ఉంటుంది బ్యాక్టీరియా ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా యొక్క న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియస్ చుట్టూ డబల్ మెంబ్రెయినస్ సెల్ అనే డబల్ మెంబ్రేన్ అనేది ఆక్యుపై చేసి ఉండదు ఓకే అందుకోసం వాడిని అంటే ప్రో క్యారెటిక్ సెల్స్ అనేసి అంటుంది ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ డిఫరెన్స్ ఏంటి ఒకసారి చూద్దాం సెకండ్ డిఫరెన్స్ ఏంటి అంటే ప్రో క్యారెటిక్ సెల్స్ యూ క్యారెటిక్ సెల్స్ మేజర్ డిఫరెన్స్ అంటే చూడండి దాని యొక్క సైజు సైజు ప్రో క్యారెట్స్లో వచ్చేసేసి జీరో పాయింట్ వన్ నుండి జీరో పాయింట్ ఫైవ్ మైక్రాన్స్ ఉంటుంది మరి యూ క్యారెట్స్లో ఏ విధంగా ఉంటుంది అంటే జీరో పాయింట్ ఫైవ్ నుండి లేదంటే ఫైవ్ నుండి ఈ విధంగా హండ్రెడ్ మైక్రాన్స్ అనేది దాని యొక్క సైజ్ అనేది యూక్యారెటిక్ సెల్స్లో చూస్తాం తర్వాత థర్డ్ వచ్చేసేసి షేప్ యూ సెల్స్ ప్రోక్యారెటిక్ సెల్స్ షేప్లో కూడా డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయి మేజర్గా చూడండి ప్రోక్యారెటిక్ సెల్స్ అంటే వైరసెస్ అండ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియాలో సెల్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రకమైన బ్యాక్టీరియా రౌండ్గా ఉంటుంది ఇంకో రకమైన బ్యాక్టీరియా ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ప్రొయూ క్యారెటిక్ సెల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ సైజులో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ షేప్లో ఉంటాయి ఏంటంటే చూడండి మనము స్పమ్ అనేది కూడా ఒక సెల్ ఆ స్పమ్ యొక్క షేప్ ఈ విధంగా ఉంటుంది ఓకే మన బాడీలో వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి రక్తంలో ఆ వైట్ బ్లడ్ సెల్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెల్స్ ఉంటాయి వాటిలో కొన్ని న్యూట్రోఫిల్స్ ఉంటాయి ఆ న్యూట్రోఫిల్స్ సెల్స్ అమీబాయిడ్ షేప్లో కలిగి ఉంటాయి ఫ్యాగోసైడ్ సెల్స్ అంటారు కొన్ని సెల్స్ రౌండ్గా ఉంటాయి అదే కొన్ని సెల్స్ ఈ విధంగా క్యూబాయిడల్ షేప్లో ఉంటాయి అంటే ఇక్కడ షేప్ ఆఫ్ ది సెల్స్ ఆల్సో వేరీ ఫ్రమ్ ది క్యారెటిక్ టు ది క్యారెట్స్ ఇవి మూడోది ఇంకా నాలుగోది చూసుకుంటే నాలుగోది చూసుకుంటే ఏంటి అంటే చూడండి రైబోజోమ్స్ ఇవి ఒక ఆర్గనిల్స్ ఆ రైబోజోమ్స్ గురించి నెక్స్ట్ చెప్తాను రైబోజోమ్స్ అనేటివి యూ ప్రోక్యారెటిక్ సెల్స్లో సెవెంటీ ఎస్ రైబోజోమ్స్ ఉంటాయి యూక్యారెటిక్ సెల్స్లో అయితే ఎయిటీఎస్ రైబోజోమ్స్ ఉంటాయి ఓకే ఇంకా ఫైనల్ ఫిఫ్త్ చాలా ఉన్నాయి కానీ నేను ఒక ఫైవ్ రాస్తున్నాను ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే రిప్లికేషన్ రిప్లికేషన్ జరుగుతున్నప్పుడు ఏంటి అంటే రిప్లికేషన్ దేనికి జరుగుతుందంటే డిఎన్ఏ ఒక కాపీ రెండు కాపీలుగా మారడానికి రిప్లికేషన్ అనే ప్రాసెస్ అనేది జరుగుతుంది అలా ఏంటి అంటే జనరల్గా డిఎన్ఏ అనేది ఇలా స్ట్రక్చర్స్ ఉంటే డిఎన్ఏకి డిఎన్ఏ రిప్లికేషన్ జరిగేటప్పుడు డిఎన్ఏ రిప్లికేషన్ స్టార్ట్ అయ్యే సైట్ అనేది ప్రో క్యారేట్స్లో ఓన్లీ ఒకటే ఉంటుంది అదే యూ క్యారేట్స్లో మల్టిపుల్ ఉంటాయి మల్టిబుల్ అనేటివి ఉంటాయి ఇంకా ఇక్కడ యూ ప్రో క్యారెటిక్ డిఎన్ఏ వచ్చేసేసి సర్కులర్గా ఉంటుంది యూ క్యారెట్ సిసి ఏ విధంగా ఉంటుందంటే క్రోమోజోమ్ రూపమ్స్లో ఈ విధంగా లీనియర్ స్ట్రక్చర్లో ఉంటుంది ఇవి ఈ డిఫరెన్సెస్ ఐదు రాసిన తర్వాత స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా చూడాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ యూక్యారిటిక్ సెల్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం స్ట్రక్చర్ ఆఫ్ యూక్యారిటిక్ సెల్ చూడాలి అంటే ఇక్కడ డయాగ్రామ్ వేస్తా దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇస్తూ వస్తుంటాను ఓకే ఇప్పుడు చూడండి ఈ స్ట్రక్చర్ ఆఫ్ యూక్యారెటిక్ సెల్ను నేను రౌండ్గా గీస్తున్నాను ఈ విధంగా ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ యూక్యారిటిక్ సెల్ అనేది అవుట్ సైడ్ డబుల్ మెంబ్రెయిన్ లేయర్ అనేది ఉంటుంది అదేవిధంగా మధ్య భాగంలో ఈ దీని యొక్క మధ్య భాగంలో ఏంటంటే న్యూక్లియస్ అనేది ఉంటుంది న్యూక్లియస్ ఈ చూడండి ఇది వచ్చేసేసి ప్లాస్మా మెంబ్రెయిన్ ఇది వచ్చేసేసి న్యూక్లియస్ 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 చుట్టూ ఏముంటాయంటే చూడండి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఉంటాయి న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయంటే ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం పక్క భాగంలోనే ఏముంటాయంటే వన్ మోర్ ఆర్గనైల్స్ ఉంటాయి ఈ ఆర్గనైల్స్ గురించి ఏంటో చూద్దాం చూడండి దీని పక్క భాగంలో న్యూక్లియర్కి ఆనుకొని న్యూక్లియర్ని టచ్ చేస్తూ ఉన్న డిఫరెంట్ ఆర్గనెల్ ఏంటి అంటే చూడండి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం రెటిక్యులంకి పక్క భాగంలో ఉండే ఆర్గనైల్ ఏంటి అంటే ఇది ఆర్డర్గా ఉంటుందండి ఇలాగే గుర్తుపెట్టుకోవాలి ఆర్గనైల్ ఏంటి అంటే గాల్గీ కాంప్లెక్స్ గాల్గీ కాంప్లెక్స్ ఉంటుంది గాల్గీ కాంప్లెక్స్ పక్క భాగంలోనే ఏముంటాయి అంటే లైసోజోమ్స్ అనేవి ఉంటాయి లైసోసోమ్స్ ఇవి లైసోజోమ్స్ దీంతోపాటు ఈ ఏరియా ఏదైతే ఉంటుందో న్యూక్లియస్ చుట్టూ ఉన్న ఎంటీ ప్లేస్లో మొత్తం ఏముంటుందంటే ఒక లిక్విడ్ ఉంటుంది సెమీ సాలిడ్ లిక్విడ్ అనేది ఉంటుంది దాన్ని ఏమంటారంటే సైటోప్లాజం అంటారు మొత్తం దీన్ని మొత్తం ఆక్యుపై చేస్తుంది ఈ ఏరియా మొత్తం దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సైటోప్లాజం సైటోప్లాజం సైటోప్లాజంలోనే ఈఆర్ కానీ ఎండోప్లాజమిక్ రెటికులం కానీ గాలివి కాంప్లెక్స్ కానీ లైసోజోమ్స్ కానీ ఉంటాయి ఒక క్లియర్ దీంతోపాటు ఇదే సైటోప్లాజంలో ఏముంటాయంటే రైపోజోమ్స్ సారీ మైటోకాండ్రియాస్ అనేటివి ఉంటాయి దీని ఒక్కొక్క స్ట్రక్చరు దాని గురించి స్పెషలైజ్ స్పెషలైజేషన్స్ ఏమున్నాయి వాటి యొక్క ఫంక్షన్స్ ఏమున్నాయి అనేది కూడా రాయాల్సి ఉంటుంది రై ఇవి ఏంటి అంటే మైటోకాండ్రియా మైటోకాండ్రియాతో పాటు దీంట్లో రైబోజోమ్స్ కూడా ఉంటాయి ఇది మైటోకాండ్రియా సో ఇదే అండి యాక్చువల్ కంప్లీట్ ఒక సెల్లో ఏమేమి ఉంటాయని వీటితో పాటు చాలా ఉన్నాయి చాలా సెంట్రియోల్స్ కానీ ట్యూబుల్స్ కానీ చాలా ఆర్గనైల్స్ అనేటివి ఉంటాయి ఇక్కడ మైటోకాన్య కానీ లైసోజోమ్స్ గాల్గి ఈఆర్ తర్వాత న్యూక్లియస్ రైబోజోమ్స్ ఇవన్నీ కూడా ఏమంటారు అంటే సెల్ ఆర్గనైల్స్ అంటారు సెల్ ఆర్గనైల్స్ ఈ సెల్ ఆర్గనైల్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి అంటే చూడండి సైటోప్లాజంలో ఉంటాయి మరి సైటోప్లాజమ్ని సెల్ ఆర్గనైల్స్ అన్నింటిని కవర్ చేస్తూ అవుట్ సైడ్ ఏముంటుంది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ ఉంటుంది దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఇదేంటి అవుట్ సైడ్ డబల్ మెంబ్రెయిన్ లేయర్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ ఇప్పుడు టెన్ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఏంటి అంటే ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఆర్గనైల్ గురించి అట్లీస్ట్ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళినామంటే ఈ డయాగ్రామ్ వేసి ఈ డయాగ్రామ్ వేసి ఒక్కొక్క దాని గురించి ఫైవ్ ఫైవ్ పాయింట్సే చాలు చాలా ఉంటుంది ఇన్డెప్త్గా ఫైవ్ ఫైవ్ పాయింట్స్ మినిమం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి ఈజీగా ఉండేవి పికప్ చేసుకునేసేసి రాసుకుంటూ పోతే టెన్ అవుట్ ఆఫ్ టెన్ మార్క్స్ వస్తాయి క్లియర్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను చూడండి ఫస్ట్ ఏంటంటే అవుట్ సైడ్ నుంచి డెప్త్కి వెళ్తూ వెళ్తాం ఫస్ట్ అవుట్ సైడ్ కంప్లీట్ చేసుకునేసి న్యూక్లియస్ దాని నుంచి ఇలా వస్తాం ఓకే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ప్లాస్మా మెమరీ చూడండి ప్లాస్మా మెంబ్రెయిన్ చూడండి ఫస్ట్ పాయింట్ ప్లాస్మా మెంబ్రెయిన్కి ఏంటి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ దట్ సరౌండ్స్ ది సెల్ సరౌండ్స్ ది సెల్ అంతే సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ సరౌండ్ చేసిన తర్వాత దాని యొక్క కంపోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే ఇట్ ఈజ్ అ డబల్ మెంబ్రెయిన్ లేయర్ డబల్ మెంబ్రెయిన్ లేయర్ ఈ డబల్ మెంబ్రెయిన్ లేయర్ అనేది దేంతో ఏర్పడుతుందంటే లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో ఏర్పడుతుంది ఈ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఏం చేస్తాయంటే బై లేయర్ని ఫామ్ చేస్తాయి బై లేయర్ని ఫామ్ చేస్తాయి బై లేయర్ అంటే ఏంటంటే టూ లేయర్స్ని ఫామ్ చేస్తాయి ఇక్కడ మనం గీసినట్లు ఒకసారి చూడండి ఈ లిపిడ్స్ తర్వాత ప్రోటీన్స్ అనేటివి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్లో డిఫరెంట్గా అరేంజ్ అయి ఉంటాయి అది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ప్లాస్మా మెంబ్రెయిన్ ఏం గీస్తున్నానంటే ఒకసారి చూడండి ఇది ప్లాస్మా మెంబ్రెయిన్ ఇది వచ్చేసేసి ఇన్నర్ అంటే ఈ లేయర్ ఇది వచ్చేసేసి అవుటర్ అంటే ఈ లేయర్ ఇన్నర్ అవుటర్ లేయర్స్ ఉన్నాయి ఈ లేయర్ వన్ లేయర్ టూగా డిసైడ్ చేసుకుందాం తర్వాత చూడండి ఈ లేయర్ ఏ విధంగా ఉంటాయంటే ఈ విధంగా నేను ఇక్కడ గీస్తున్న స్ట్రక్చర్స్ అనేటివి లిపిడ్స్ అండి లిపిడ్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయంటే చూడండి లిపిడ్స్ అనేటివి టూ మెంబ్రెయిన్ లేయర్స్గా ఫామ్ అయి ఉంటాయి దాంట్లో ముఖ్యంగా లిపిడ్స్ అనేటివి హైడ్రోఫోబిక్ హైడ్రోఫిలిక్గా ఉంటాయి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ ఇక చూడండి ఏదైతే రౌండ్గా ఏదైతే గీస్తున్నానో దట్ ఈస్ హైడ్రోఫిలిక్ హైడ్రో అంటే వాటర్ ఫిలిక్ అంటే లవర్ వాటర్ లవర్స్ని ఏమంటారు అంటే హైడ్రోఫిలిక్ అంటారు వాటర్ హీటర్ని ఏమంటారు ఫోబిక్ అంటే ఫోబియా వాటర్ అంటే హైడ్రో కాబట్టి వాటర్ హేటర్ని ఏమంటారు అంటే హైడ్రోఫోబిక్ అంటారు ఇక్కడ ఏంటంటే లిపిడ్స్ అనేవి టూ టూ లేయర్స్ని ఏర్పరుస్తాయి ఇది అవుట్ సైడ్ లేయరు ఇన్సైడ్ లేరు రెండు లేయర్స్లో కూడా రెండు లేయర్స్లో కూడా అవుట్ సైడ్ ఉండేది అవుట్ సైడ్ ఉండేవి ఏంటి అంటే హైడ్రోఫిలిక్ ఇది హైడ్రోఫోబిక్ అంటే ఏంటన్న చూడండి ఒక సెల్ యొక్క అవుట్ సైడ్ వాటర్ ఉంటుంది యాక్చువల్లీ ఆ వాటర్ నుండి వాటర్తో అటాచ్ అవ్వాలంటే వాటర్ లవర్స్ అనేటివి పైకి ఈ విధంగా ఫామ్ అయి ఉంటాయి తర్వాత లిపిడ్స్ అనేటివి రెండు ప్రాపర్టీ ఉంటాయి కాబట్టి హైడ్రోఫోబిక్ నేచర్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే కిందికి ఈ విధంగా వెళ్ళి ఉంటాయి వాటర్ హేట్ చేస్తాయి కాబట్టి అది లోపల దాచుకుంటాయి అదేవిధంగా లోపల సైటోప్లాజం ఉంటుంది ఆ సైటోప్లాజంలో కూడా వాటర్ ఉంటుంది వాటర్ ఉంటుంది ఈ వాటర్ నుండి ఈ వాటర్కి టచ్ అయ్యేవి లిపిడ్స్ కాబట్టి ఈ లిపిడ్స్లో హైడ్రోఫిలిక్ లిపిడ్ అనేది దీనికి టచ్ అవుతుంది వాటర్ ఇక్కడ ఇది వాటర్ ఈడ వాటర్ ఇంకా లోపల సైడ్ ఉన్నాయి హైడ్రోఫోబిక్ మాటిస్ ఆఫ్ లిపిడ్స్ ఈ విధంగా లిపిడ్స్ అనేటివి హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ రీజన్స్తో ఏమవుతాయి అంటే అరేంజ్ అయి ఉంటాయి ప్లాస్మా ఈ రేంజ్ మొత్తం ఇదంతా కూడా ఇదే విధంగా ఉంటుంది ఆ తర్వాత చూడండి ప్రోటీన్స్ అని చెప్పినాను ఈ ప్రోటీన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ లోపల ఒకటి ఈ విధంగా లోపలికి బయటికి ఉండే ప్లా ప్రోటీన్స్ ఉంటాయి అంటే అవుట్ సైడ్కి అదేవిధంగా ఇన్ సైడ్కి ప్రోటీన్స్ కొన్ని ప్రోటీన్స్ ఏంటంటే ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే ఉంటాయి కొన్ని ప్రోటీన్స్ ఇన్ సైడ్ మాత్రమే ఉంటాయి ఓకే ఈ విధంగా చూడండి ప్రోటీన్స్కి అవుట్ సైడ్ ఉండే సారీ ఈ లిపిడ్ లేయర్కి లిపిడ్ లేయర్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రేట్కి అవుట్ సైడ్ ఉండే ప్రోటీన్స్ని ఏమంటే అవుటర్ ప్రోటీన్స్ అంటారు ఇన్ సైడ్ వారిని ఇన్నర్ ప్రోటీన్స్ అంటారు అదేవిధంగా ప్రోటీన్స్ అనేటివి మెంబ్రెయిన్ అవుట్ సైడ్ మెంబ్రెయిన్ ఇన్సైడ్ రెండింటినీ కవర్ చేస్తూ ఉండే ప్రోటీన్స్ని ఏమంటారంటే ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్ ట్రాన్స్ మెంబ్రెయిన్ ప్రోటీన్స్ ఈ విధంగా రాయాల్సి వచ్చినప్పుడు లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్తో కంపోజిషన్ ఉంటుంది దాంట్లో లిపిడ్స్ హైడ్రోఫిలిక్ హైడ్రోఫోబిక్ నేచర్ కలిగి ఉంటాయి హైడ్రోఫిలిక్ అనేది వాటర్ లవర్స్ కాబట్టి అవుట్ సైడు అదేవిధంగా సైటోప్లాజం సైడు ఉంటుంది హైడ్రోఫోబిక్ అనేది వాటర్ హీటర్ కాబట్టి మిడిల్ పార్ట్లో ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ఏంటి అంటే ప్రోటీన్స్ అనేటివి అవుటర్ ప్రోటీన్స్ ఇన్నర్ ప్రోటీన్స్ ట్రాన్స్మెంబ్రెండ్ ప్రోటీన్స్ లాగా దాంట్లో లిపిడ్ లేయర్లో ఎంబెడ్ అయ్యి ఉంటాయి ఎంబెడ్ అయ్యి ఉంటాయి అంటే దానిలో పోయి ఉంటాయి ఓకే అదేవిధంగా చూడండి లిపిడ్స్ ప్రోటీన్స్తో పాటు కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి దీనిలో కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ ఎక్కడ ఉంటాయంటే చూడండి లిపిడ్స్కి అటాచ్ అయి ఉంటాయి అవుట్ సైడ్ మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ ప్లాస్మా మెంబ్రెయిన్కి అవుట్ సైడ్ మాత్రం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అదేవిధంగా ప్రోటీన్స్కి అటాచ్ అయి ఉంటాయి ఓకే ఏ అయితే లిపిడ్స్కి కార్బోహైడ్రేట్స్ అటాచ్ అయినాయో అలాంటి లిపిడ్స్ని ఏమంటారంటే చూడండి అలాంటి లిపిడ్స్ని ఏమంటారంటే గ్లైకోలిపిడ్స్ అంటారు ఏదైతే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్కి బైండ్ అయినాయో అలాంటి ప్రోటీన్స్ని ఏమంటారంటే ప్రోటీన్స్ అంటారు ఓకే ఇవి త్రీ ఆర్ ఫోర్ పాయింట్స్ తర్వాత చూడండి ఇంకా ఫోర్త్ పాయింట్ చూసుకుంటే ఏవైతే ప్లాస్మా మెంబ్రెయిన్లో ట్రాన్స్ మెంబ్రెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ అవుట్ సైడ్ ఉన్న కొన్ని కాంపౌండ్స్ని ఇన్సైడ్స్ అనేటివి పంపిస్తాయి అంటే దాన్నే ఏమంటారు అంటే ట్రాన్స్పోర్టేషన్ అంటారు అంటే అవుట్ సైడ్ ఉన్న ఎనర్జీ కానీ అవుట్ సైడ్ ఉన్న గ్లూకోజ్ కానీ అవుట్ సైడ్ ఉన్న ఆయాన్స్ కానీ ఏవైనా కూడా ఏంటంటే అవుట్ సైడ్ ఉంటాయి అవన్నీ సెల్ యొక్క లోపలికి రావాలి అంటే ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ రావాలి అలా రావాలి అంటే ప్లాస్మా మెమరీని క్రాస్ చేసి రావాలి అలా క్రాస్ చేయడాన్ని ఏమంటారంటే ట్రాన్స్పోర్టేషన్ అనేసి పిలుస్తారు ట్రాన్స్పోర్టేషన్ అని పిలుస్తారు అదేవిధంగా చూడండి ఈ యొక్క సెల్ యొక్క పై భాగంలో సెల్ యొక్క పై భాగంలో ఏవైతే గ్లైకోలిపిడ్స్ అదేవిధంగా ప్రోటీన్స్ ఉన్నాయో వాటిలో షుగర్స్ ఏ విధంగా యాక్ట్ చేస్తాయంటే యాంటీజెన్గా యాక్ట్ చేస్తాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ ద యాంటీజెన్ నేచర్ యాంటీజెన్ నేచర్ ఆల్సో ఎగ్జిబిటెడ్ బై ది ప్లాస్మా మెంబ్రన్ ఇవి ఐదు ఇంపార్టెంట్ పాయింట్స్ ప్లాస్మా మెంబ్రిన్ గురించి రాయాలి